హృదయపూర్వక ధన్యవాదాలు సార్. మేము గత 16 సంవత్సరాల నుంచి మేము సెకండ్ ఏనిమలుగా మేము డ్యూటీ చేస్తున్నాం సార్. మరి మీరు మమ్మల్ని ఏనిమలు మేము కడుపులో పెట్టుకొని సాధుకుంటామని చెప్పేసి మీరు అన్నారు సార్. కానీ ఈరోజు మేము రోడ్డు మీద వచ్చి కూర్చున్నా కానీ మమ్మల్ని వచ్చి మమ్మల్ని ఎవరైనా కానీ పలకరించే దిక్కు కూడా లేదు సార్. మా సమస్యలు కూడా మీరు వినడానికి కూడా రావట్లేదు సార్. కనీసం మాకు ఎలాంటి స్పందన లేదు సార్. మీరు వస్తారేమో అని మేము ఎంతైనా ఎదురు చూస్తున్నామో రావట్లేదు సార్. మేము కరోనా సమయంలో ఎంతో కష్టపడి సార్, మేము ఇంటింటికి తిరిగి మేము వాళ్లకు సేవలు చేసినాం సార్. మా సేవలు ఏమాత్రం కూడా గుర్తించట్లేదు సార్. మీరు ఎందుకు మమ్మల్ని పట్టించుకోవట్లేదు అర్థం కావట్లేదు సార్. మాకు మా ప్రాణాలు తెగించి మా ప్రాణాలు పక్కనే పెట్టి సార్ మేము ఎంతో సేవలు చేసినాం సార్. మా సేవలు అసలు ఏమాత్రం మీరు గుర్తించట్లేదు సార్. మమ్మల్ని కంపల్సరీగా రెగ్యులరేషన్ చేయాలి సార్. మాకు నోటిఫికేషన్ రద్దు చేయాలి సార్. మేము మమ్మల్ని ప్రతి ఒక్కరిని ఎక్కడైతే ఏ సబ్ సెంటర్లో ఎక్కడ సెకండ్ ఏంటి ముందారో వాళ్ళని అక్కడనే రెగ్యులరేషన్ చేయాలని మీకు కోరుకుంటున్నాం సార్. నీలైనా సీఎం గారికి మరియు హరీష్ రావు సార్కి మా యొక్క సెకండ్ ఏంటి తరఫున వందనాలు సార్. సార్, మేము గత 16 సంవత్సరాలుగా చేస్తున్నాం సార్. మేము కరోనా టైంలో ఏ అధికారులు వచ్చి పక్కకు బయట నిలబడ్డారు సార్. మేము మా ప్రాణాలను తెగించి చిన్న చిన్న పిల్లల్ని వేసుకొని సార్ వాళ్ళ దగ్గర పోయి ఆ పల్స్ ఆక్సిమీటర్ మందులు అన్ని ఇచ్చాం సార్. మేము చనిపోతామని తెలిసి కూడా సార్ మేము ప్రజలకు సేవ చేశాం సార్. మేము సేవ ఎందుకు సార్ మమ్మల్ని గుర్తించట్లేదు? సెకండ్ ఏంటంటే చాలా చిన్న సూపు చూస్తున్నారు హరీష్ రావు సార్ గారు. మీకు చెప్తున్నాను సార్, మీరు ఏ ప్రతిపాదిక మీద డాక్టర్స్ని చేశారు సార్ ఎన్ఎన్హెచ్ఎంలో రెగ్యులరు, అందులో కూడా మెయిల్ని చేశారు సార్. వాళ్ళకి ఏ ఎగ్జామినేషన్ పెట్టారు సార్? ఇప్పుడు మా దగ్గరకు వచ్చేసరికి సెకండ్ ఏంఎం సమస్య వచ్చేసరికి సార్ రెగ్యులర్ అది రెగ్యులర్ చేయాలంటే ఎగ్జామ్ రాయాలంటున్నారు సార్. మా దాంట్లో అందరు 45 క్రాస్ దాటి ఉన్నారు సార్. ఇప్పుడు మేము ఏ ఎగ్జామ్ రాయగలం సార్? మాది రికార్డ్స్ పరంగా చూస్తే సార్ ఆ 36 రికార్డ్స్ ఆన్లైన్ అన్ని సేవలు చేస్తున్నాం సార్. ఏ కలెక్టర్ కూడా చేయలేని సేవలు చేస్తున్నాం సార్. ఇంజనీరింగ్ కూడా చేయలేని సేవలు చేస్తున్నాం సార్. 10th బేసిక్ తోటి ఎందుకు సార్ మా మీద కరుణ రావట్లేదు? మేము 4500 మంది ఉన్నాం సార్. కేసీఆర్ గారు మరీ మీకు చెప్తున్నా సార్, మేము ఇల్లు తిరిగి ఓటు వేయించింది మేమే సార్. మిమ్మల్ని గెలిపించింది మేమే సార్. రెగ్యులర్ చేయకపోతే సార్ మేము ఈసారి ఖచ్చితంగా మిమ్మల్ని గద్దె దింపుతాం సార్. ఇది మాత్రం డ్యామ్ ఇష్యూ సార్. మా ఓట్లు మాత్రం మీకు వేయం సార్. మీ పిల్లలు పిల్లలు ఉన్నారు సార్. మాకు చాలా ఓట్లు ఉన్నాయి సార్. మా ఫ్యామిలీస్ 4500 మంది సార్. చిన్న సూపు చూడకండి, చాలా ఓట్లు ఉన్నాయి. ఒక ఇంట్లో 8-9 మంది ఉన్న కుటుంబాలు ఉన్నాయి సార్. ఈసారి బేషరత్గా మిమ్మల్ని గద్దె దింపే బాధ్యత ఉంది సార్. సెకండ్ ఏంటంటే చిన్న సూపు చూడకండి, మా సత్త ఏందో మేము చూపిస్తాము. మమ్మల్ని రెగ్యులర్ చేయకుంటే మేము కూడా ఈ తెలంగాణ గడ్డ మీదనే పుట్టాం సార్. మీ పౌరుషం మా పౌరుషం ఒకటే సార్. దయచేసి మా మనవి ఆలకించి మమ్మల్ని బేషరత్గా ఎగ్జామ్ లేకుండా రెగ్యులర్ చేయాలి సార్. రెగ్యులర్ చేసి మా మీరేందో నిరూపించుకోండి సార్. అట్లా చెప్తే సార్ మేము ఈసారి మిమ్మల్ని గెలిచి 6 సంవత్సరాల నుంచి చేస్తున్నాం సార్. మేము అయినా మమ్మల్ని ఎవరు గుర్తించలేదు సార్. ఎగ్జామ్ అంటే ఎట్లా రాస్తాం సార్? ఇప్పుడు ఏమున్నాయి సార్? చిన్న పిల్లల్ని ఎత్తుకొని తిరుగుతున్నాం సార్. మా కాంట్రాక్ట్ బేసిక్ మీకు అసలు ఎవడమ్మా కాంట్రాక్ట్ పెట్టింది అన్నారు సార్. మీరు ఫస్ట్ చేయగానే ఇప్పుడు కాంట్రాక్ట్ పద్ధతి తీసేస్తా అన్నారు సార్. మీరు మాట తప్పుతున్నారు సార్. మాట తప్పి చాలా అబద్ధాలు ఆడుతున్నారు సార్. మన తెలంగాణ బిడ్డలకు అబద్ధాలు రారని చెప్పింది మీరే, అబద్ధం ఆడింది మీరే. మా సమస్యలను నేను అనుకుంటున్నాను మీ దృష్టికి వెళ్తున్నా వెళ్ళలేదో మధ్యలో హరీష్ రావు సార్ గారు ఆపుతున్నారు సార్. మా మీద ఎందుకు సార్ మీకు అంత మొండి వైఖరి? చేయలేండి సార్, మాకు ఎగ్జామ్ రాసే అంత లేదు సార్. మేము 36 రికార్డ్స్ ఆన్లైన్ చేయలేక చేస్తున్నాం సార్. మేము ప్రతి శనివారం సార్ రా